ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము. సైంధవుడు ద్రౌపదిని తీసుకుని వెళ్ళటము. సైంధవుడు ద్రౌపదితో, ద్రౌపది నువ్వు పాండవులు క్షేమమేనా అన్నాడు. అప్పుడు ద్రౌపది, అందరూ క్షేమమే, నువ్వు మా అతిథివి, నా భర్తలు వేటకు వెళ్ళారు, వారు రాగానే మీకు అతిథి సత్కారాలు చేస్తారు అన్నది. అప్పుడు సైంధవుడు, ద్రౌపది నీ మీద నాకు మనసైంది, రాజ్యాన్ని కోల్పోయిన పాండవులతో నువ్వు పొందే సుఖమేముంది, నాతో వచ్చి సౌకర్యాలు అనుభవించగలవు అన్నాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడింది. పాండవులు వచ్చే వరకు నిరీక్షించాలి అనుకుంది. అంతవరకు అతనిని ఎలాగైనా మాటలలో పెట్టాలి అనుకుని, నువ్వు నా భర్తల సోదరి అయిన దుస్తుల భర్తవు, ఆమె నా భర్తల సోదరి కాబట్టి నువ్వు నాకు సోదరుడివి, నువ్విలా మాట్లాడడం తగదు అంది. అప్పుడు జయద్రథుడు, ద్రౌపది రాజులకు ఆడవారి విషయంలో వావి వరసలు ఉండవు, అది రాజధర్మము. రాజులు తమకిష్టమచ్చినట్లు వినోదించవచ్చు, స్త్రీలు ఏ ఒక్కరి సత్తు కాదు, ఎవరినైనా కోరిన వారిని పొందవచ్చు అన్నాడు. ఇక ద్రౌపది, వీడు మంచి మాటలతో వినడు అనుకుని, క్షత్రియకులంలో పుట్టిన అధముడవు నీవు, పాండవుల పరాక్రమం తెలిసి కూడా నన్ను అవమానిస్తున్నావు, ఫలితం అనుభవిస్తావు. జయద్రథ, భీముని సంగతి తెలుసు కదా, గుహలో నిద్రిస్తున్న సింహాన్ని జూలు పట్టుకుని లాగుతున్నావు, అర్జునుని గురించి, అతని గాంధీవ్యం గురించి నీకు తెలుసు కదా, అతనికి ఆగ్రహం తెప్పించిన వాడు బ్రతకటం అసాధ్యము. నకుల సహదేవులను అవమానించటం అంటే త్రాచుపాము పడగ తొక్కటం లాంటిది. ఎలాగైనా నేడితో నీకు చావు ముడింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రుడు నవ్వి, పాండవుల పరాక్రమం నాకు తెలియను, నన్ను భయపెట్టకు, మేము కూడా పరాక్రమవంతులమే, మారు మాట్లాడక బంగారు రథంలో ఎక్కు అన్నాడు. అప్పుడు ద్రౌపది, నేను మహావీరుల ధర్మపత్నిని, శ్రీకృష్ణుడు నా అన్న, నేను పతివ్రతను, నా పాతివ్రాత్యం నిన్ను దహించగలదు, అర్జునుని గాండీవము, భీమసేనుని గదాపాతానికి నీ మదం అణుగుతుంది అన్నది. కానీ సైంధవుడు వినకుండా ఆమె చీర పట్టుకుని లాగాడు. ఆమె అతడిని బలంగా నెట్టగా సైంధవుడు కింద పడ్డాడు. ద్రౌపది గట్టిగా అరుస్తూ భీముడిని పిలిచింది. సైంధవుడిలో పట్టుదల పెరిగి ద్రౌపదిని బంధించి రథం ఎక్కించి తీసుకుపోయేసాగాడు. అప్పుడు అక్కడ ఉన్న దౌమ్యుడు అతనిని చూసి, రాజులకు ఇలా దుష్కర్మలు చేయటం తగదు, ఆమెను వదిలిపెట్టు, నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది అంటూ రథం వెంట పరిగెత్తాడు. పాండవులు ఇంటికి రాగానే వారికి దుశ్శకునాలు గోచరించాయి. ద్రౌపది పరిచారిక వారికి జరిగినది వివరించింది. వెంటనే పాండవులకు కోపం వచ్చి సైంధవుడు వెళుతున్న దిక్కుకు పరిగెత్తారు. రథం వెనుక పరిగెడుతున్న దౌమ్యని వెనుకకు పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులను చూసిన సైంధవుడు, వారిలో నీ భర్తలెవరో చెప్పవా అని చమత్కరించాడు. అప్పుడు ద్రౌపది, నువ్వు పాండవులను గురించి తెలుసుకున్న ప్రయోజనం లేదు, ఇక నీకు శిక్ష తప్పదు, అయినా అడిగావు కాబట్టి చెప్తాను, చచ్చే ముందు వారి గురించి తెలుసుకో అని పాండవుల గురించి వివరంగా చెప్పింది. జయద్రథుడు తన సైన్యాలను యుద్ధ సన్నద్ధం చేశాడు. కోటికాసుడు భీముని ఎదుర్కొన్నాడు. పాండవుల ధాటికి సైంధవ సేనలు ఆగలేకపోయాయి. ఆ యుద్ధంలో త్రిగర్త దేశాధీశుడు సుధన్వుడు, సురధుడు మరణించారు. భీముడు కోటికాసుని చంపాడు. అర్జునుడు, సంజయుడు, సుప్తుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభకరుడు, బలాఢ్యుడు అనే పేరు గల వీరులను చంపారు. ఆ సమయంలో సైంధవుడు ద్రౌపదిని తన రథం నుండి దిప్పి రథం తోలుకుంటూ పారిపోయాడు. అది చూసిన అర్జునుడు, సైంధవుడు పారిపోతున్నాడు, ఇక అమాయకులైన వీరిని వధించటం మాపు అనగా అందరూ యుద్ధం ఆపేశారు. అందరూ ద్రౌపది దగ్గరకు వెళ్లారు. అర్జునుడు ధర్మరాజుతో, అన్నా, నువ్వు ద్రౌపది, నకుల సహదేవులు, దౌమ్యుని తీసుకుని కుటీరానికి వెళ్ళండి, నేను, భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము అన్నాడు. ద్రౌపది, సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల దయచూపవద్దు, వధించండి. అప్పుడు ద్రౌపది, సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల దయచూపవద్దు, వధించండి అంది. అర్జునుడు సైంధవుణ్ణి వెంబడించి అతని గుర్రాలను కొట్టాడు. జయద్రథుడు రథం తిగి పారిపోక భీముడు, అర్జునుడు వాడిని వెంబడించి పట్టుకున్నారు. భీముడు వాడిని చితక కొట్టి మెడమీద కాలు వేసి పట్టుకోగా వాడు సోదప్పాడు. అప్పుడు అర్జునుడు, ఇక చాలు, కొడితే వీడు చస్తాడు అన్నాడు. అన్నగారి మాటలు విని వీడిని విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు భీముడు, వీడిని వదిలితే ఎన్ని అనర్థాలు జరుగుతాయో నీకు తెలియదు, వీడికి తగిన శాస్తి చేస్తాను అని పదునైన కత్తి తీసుకొని తల 5 శిఖలుగా గొరిగి, జయద్రథ, నువ్వు పోయిన చోటంతా నేను పాండవుల దాసుడను అని చెప్పు, లేకుంటే చస్తావు అన్నాడు. తరువాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు భీముడు జయద్రథుని ధర్మరాజు పాదాలపై పడేశాడు. ద్రౌపది వాడిని చూసి హేళనగా నవ్వింది. ధర్మరాజా, జయద్రథుడా అప్పుడు ధర్మరాజు,
ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయక బుద్ధిగా ఉండు అని వదిలిపెట్టాడు. అవమాన భారంతో జయద్రథుడు గంగాతీరానికి వెళ్ళి శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం కాగా యుద్ధంలో నేను పాండవులను జయించేలా వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు శివుడు, అది అసాధ్యమో, పాండవులను జయించటం ఎవరి సాధ్యం కాదు, నువ్వు అడిగావు కాబట్టి ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన వారిని జయించే వరం ఇస్తున్నాను, ఇందులోని అంతరార్థం గ్రహించి మసలుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తరువాత జయద్రథుడు సింధూ దేశానికి వెళ్ళాడు.